నిన్నటి వరకు ఆ ఇద్దరు ఒకే పార్టీలో ప్రజాప్రతినిధులు కానీ కాలం మారింది పరిస్థితులు మారిపోయాయి చివరికి వారిద్దరే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు అధిష్టానం చెప్పినట్లు నడుచుకునే వ్యక్తి ఒకరైతే నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పార్టీ మారిన వ్యక్తి మరొకరు హోరా హోరీగా సాగిన ఆ పార్లమెంట్లో గెలిచేదెవరు లోకల్ బాయ్ పట్టు సాధిస్తారా లేదంటే అధికార పార్టీకి జయ కొడతారా నర్సరావుపేట పార్లమెంట్లో గెలిపే ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు వైసీపీకి బీసీలు వెన్నుదనుగా నిలిచారా లోకల్ బాయ్ కృష్ణదేవరాయలకు జై కొట్టారా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడిని ప్రత్యక్షంగా రుచి చూపించిన నియోజకవర్గం నరసరావుపేట పార్లమెంట్ స్థానం ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ తరపున పోటీ చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి బరిలోకి దిగారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అధిష్టానం సూచనతో నర్సరావుపేటకి షిఫ్ట్ అయ్యారు మరి ఈ ఇద్దరు యువ నేతల్లో ప్రజల మనసు గెలుచుకునేదెవరు ఎన్నికల బరిలో విజయం సాధించేదెవరు అన్న ఆసక్తికర చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరిగిన అభివృద్ధికి తోడు మరింత ముందుకు తీసుకువెళతారని సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రజలకు వెళ్లారు వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ అసలు నర్సరావుపేట పార్లమెంట్లో అంటే ఏంటో చూపిస్తానని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు బ్యాలెట్ బాక్సులు నిక్షిప్తమైంది మరి జూన్ నాలుగున జరగబోయే కౌంటింగ్లో ఈ ఇద్దరులో గెలిచేదెవరు ఓడేదెవరు అన్నది ఉత్కంఠ రేపుతోంది నర్సరావుపేట పార్లమెంట్ స్థానంలో మొత్తం పదిహేడు లక్షలకు పైగా ఓటర్లున్నారు ఇందులో పురుష ఓటర్లు ఎనిమిది పాయింట్ మూడు ఏడు లక్షలు మహిళా ఓటర్లు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల ఓటర్లున్నారు ఈ పార్లమెంట్లో రెండు వేల పద్నాలుగులో ఎనభై నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు పోలయ్యాయి మొత్తం పదిహేడు లక్షల ముప్పై నాలుగు వేల ఓట్లున్నాయి ఇందులో పద్నాలుగు లక్షల ఎనభై ఆరు వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి అంటే దాదాపు ఎనభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఇక్కడ పోలయ్యాయి నియోజకవర్గాల వారీగా తీసుకుంటే పెదకూరపాడు వినుకొండలో అత్యధికంగా ఎనభై తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా ఎనభై శాతానికి తగ్గలేదు ఈ స్థాయిలో పల్నాడు ప్రాంతం ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు పోటెత్తారు పేరుకు పల్నాడు డివిజన్ హెడ్ క్వార్టర్స్ గా ఉన్న నర్సరావుపేట ఏళ్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది ఈ నియోజకవర్గం కొత్తగా జిల్లా కేంద్రంగా మారింది ప్రస్తుతానికి కొన్ని తాత్కాలిక హంగులు సమకూరాయి అయితే నర్సరావుపేటకు జరిగిన అభివృద్ధి సరిపోదు నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో ఉన్న అనేక నియోజకవర్గాల్లో ఇంకా జరగాల్సింది చాలా ఉందన్నది నాయకులు చెప్తున్నమాట నర్సరావుపేటలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి మాచర్ల గురజాల వినుకొండ పెదకూరపాడు నరసరావుపేట చిలకలూరిపేట సత్తెనపల్లి నియోజకవర్గాలున్నాయి ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది దాడులు హాకారాలు ఏకంగా అభ్యర్థుల మీద దాడులతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు లావు కృష్ణదేవరాయలు అనిల్ కుమార్ మాత్రం గెలుపు మాదే అన్న ధీమాతో ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలకు తోడు అభివృద్ధిని వైసీపీ ప్రజల ముందు పెట్టింది మరోవైపు టీడీపీ అభ్యర్థి తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నానని జరిగిన అభివృద్ధిలో అగ్రభాగం తమదేనని చెప్పుకున్నారు లోకల్ సెంటిమెంట్ను కూడా రగిలించారు వైసీపీ అభ్యర్థి బయట నుంచి వచ్చారని తాను మాత్రం నిఖార్సైన లోకల్ అభ్యర్థినని సిట్టింగ్ ఎంపీ చెప్పుకున్నారు పల్నాడు జిల్లాలో మొదటిసారి బీసీ అభ్యర్థికి ఎంపీగా అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం కొత్త జిల్లా ఏర్పాటు చేసిన అధికార పార్టీని ప్రజలు ఆదరిస్తారని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు పల్నాడు ఓటర్లు పట్టం కడతారా లేదంటే టీడీపీ అభ్యర్థి చెప్పిన మాటలకు పల్నాడు ప్రజలు ఫిదా అవుతారా అన్న చర్చ జరుగుతోంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుకు ఓటర్లు కట్టబోతున్న పట్టాభిషేకమని అధికార పార్టీ భావిస్తోంది ప్రజా వ్యతిరేక పాలన అంతం చేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ప్రజలు ఓట్లేశారనేది ప్రతిపక్ష పార్టీ వాదన నియోజకవర్గంలో కమ్మ కాపు ఓట్లతో పాటు కొన్ని బీసీ సామాజిక వర్గాల బలంతో టీడీపీ విజయం సాధిస్తామని లెక్కలేసుకుంటోంది అధికార పార్టీ వైసీపీ రెడ్డి సామాజిక వర్గంతో పాటు ప్రధాన ఆయుధంగా బీసీలు ఎస్సీ ఓటర్ల అండతో బయటపడతామన్న విశ్వాసంతో ఉంది గడిచిన నలభై ఏళ్ల కాలంలో పల్నాడులో కమ్మారెడ్డి సామాజిక వర్గాలు అత్యధికంగా పార్లమెంటుకి ఎన్నికయ్యారు ఈసారి కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందా లేదంటే వైసీపీ చేసిన మార్పుతో క్యాస్ట్ ఈక్వేషన్స్ కలిసొస్తాయన్నది ఉత్కంఠ రేపుతోంది